ఈ రోజు మన సండే స్పెషల్ రెసిపీ చికెన్ రోస్ట్. చికెన్ రోస్ట్ అందరూ చాలా బాగా చేసుకుంటారు, అందరికీ తెలిసిన రెసిపీ. నాన్ వెజ్ లో నాన్ వెజ్ తినే వాళ్ళలో అయితే చికెన్ ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. చికెన్ తో మనము అన్నిటికంటే ఎక్కువ వెరైటీస్ చేసుకోవచ్చు. నా చికెన్ రోస్ట్ అయితే నేను చేసినప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఒకసారి నా మెథడ్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ట్రై కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మనం వీడియోకి వెళ్ళిపోదాం. బాగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ అండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, జింజర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఓన్లీ జింజర్ కాదు, అల్లం వెల్లుల్లి. ఆనియన్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర, పుదీనా, 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ అండి. ఇది మీకు అంటే చూడ్డానికి బాగా అనిపిస్తుందని వేస్తున్నాను. ఇది వేసుకుంటే మనకి చాలా పిల్లలకైతే అట్రాక్టివ్గా ఉండి తినడానికి ఎక్కువ ఇష్టపడతారని వేస్తున్నాను. లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండి. ఇప్పుడు బాగా మనం ఇవి బాగా కలుపుకుందాము. ఇది మనము 1 20 మినిట్స్ to 1/2 అవర్ మీరు పక్కన పెట్టండి, బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసండి. మనం అలా పక్కకు పెట్టడం వల్ల ఉప్పు, కారము, మసాలా, కర్డ్ అంత పీసెస్కి చాలా బాగా పడుతుంది. నేను ఇప్పుడు ఇది 1/2 అవర్ పక్కన పెడతానండి. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలండి, 1 చిన్న ఉల్లిపాయ అండి, చిన్నగా కట్ చేసుకున్న చాప్డ్ జింజర్ పీసెస్ అండి. ఇది వెల్లుల్లి ముక్కలండి, వెల్లుల్లిపాయ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. బాగా బ్రౌన్గా వచ్చేటట్టు వేయించుకుందాము. ఇప్పుడు మనము ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండి, చికెన్ పీసెస్ వేయండి. ఇది షాలో ఫ్రై చేస్తున్నాను నేను. పీసెస్ మీరు కొంచెం చిన్నగా చేసుకుంటే పీసెస్ కొంచెం చిన్నగా అయినా చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా పీసెస్ని సెకండ్ వైపుకు టర్న్ చేసుకోండి. ఇలా మనకి బాగా వేగాలన్నమాట. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ 5 మినిట్స్ లిడ్ పెడదామండి. ఇప్పుడు క్యాప్ తీసామండి. మనకి ఇలా కొంచెము గ్రేవీ లాగా ఉంటుంది కదా, ఈ గ్రేవీ ఫస్ట్ యాడ్ కావాలి మనకి. ఎందుకంటే ఇది యాడితేనే మనకు లోపలికి ఉప్పు, కారము ఇంత బాగా వెళ్ళిపోయి మంచిగా ఉడుకుతుంది. అప్పుడు మనకి లోపల పచ్చి పచ్చిగా ఉండదన్నమాట. ఇలా 10-15 మినిట్స్ ఇలా గ్రేవీలోనే పీసెస్ మనకి బాగా ఉడికిపోవాలి. అలా ఉడికితే ఏంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మనకి గ్రేవీతో చాలా బాగా లోపల దాకా బాగా ఉడికిపోయిందండి చికెను. మనము ఈ గ్రేవీ లేకుండా డైరెక్ట్ ఫ్రై చేస్తే లోపల అస్సలు ఉప్పు కారం పట్టదండి. సో నేను ఎప్పుడు కానీ ఇలా గ్రేవీ మొత్తము, గ్రేవీలో చికెన్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను.
मन की इंकोक 5 मिनट्स इधे बाॉल अवाली 5 मिनट्स बाॉल तरह मैं दी रोस्ट मैं इंको हाफ टेबल स्पून कारम वेक साड़ते साल्टी नैन फस्ट वे सरपोमी कुछ साल्टन वाले साल्ट इपड़े ऐडी चूँगी इला मन कोई कलू मन रोस्टी एंटे अलागे उचते कोई मन की माड़ला उ मनमला कल ऊर के मन कोई माड़ कने टाइम में कोई इला डी रोस्टी दीन को मल्ल सपरेट आई अंदर रोस्ट अलामी अदी रोस्ट चला टेस्ट चिकेन रेडी अभी ट्राई से चूँ इपड़ो टी स्पून टमाटो केचप टमाटो सास टी स्पून टमाटो केचप लेकिन हाफ मुक्का लेमन ऐड टेबल स्पून सोया सास मीकिंत रोस्ट अखर लेकिन कुछ लाइटको इप्ड को धनिया पड़ी मन वी अभी लास्ट ऐडे फ्लेवर अच्छे चाल बहुत सारी ट्रई ची चाल बच्ची ओके चाल बहुत ट्रई ची चला टेस्ट उ चाल बच्चा ओके फ्रेंड्स इपड़ सर्विंग प्लेट की तीसमें मेरी इला साइड डिश स्नैक्स चाला बहुत मन की इला रोस्टे बहुत कावे कोई तक रोस्टना चुस्को इलाक चाला बहुत अंक नेपड़ना इलागे रोस्टा मन एपड़ू काकूस तिटाबी अटे इला फ्रई अक अकेशनल अलाकटाबी ओके मन इंत डी फ्रई अना पर्वेदी आन तो गार्निश ओके फ्रेंड्स इतो टेस्ट टेस्ट चिकेन रोस्ट रेडी अंडी चाल बहुत मेथड ट्रई ची चाल मंद चिकेने डायरेक्ट नून वेपी अला मसाला पट्टी नून वेपतर कदा अलाइए मन लपल पचपचि उ मेरे इला 15-20 मिनट ग्रेवी में कोई बाॉल उच्च तरवा फ्राई चयी चाल टेस्ट उ ना वीडियो नचते लाइक चयी षेर चयी कमेंट चयी ना वीडियो फस्ट टाइम चूस वाले प्लीज सब्सक्राइब माय चैनल एंड सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकन क्लिक चेस्तेने ना वीडियोस मीकु नोटिफिकेशन्स वस्तायी प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू।